మాకు ఈ దేశం అన్యాయం చేస్తుంది అన్న బాధ ఉంది. అలాంటి అగ్రకులంలో యువతకి నేను మాటిస్తున్నాను, మీకు చాలా అండగా ఉంటాం. మీకు మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, మీకు స్కాలర్షిప్స్ కానీ, మీరు విదేశాల్లో చదువుకోవాలంటే మీకు అండగా ఉండే పాలసీస్ కానీ నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అనంతపురంలోకి వెళ్తే ఒక కాలేజీలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతి యువకులు నా దగ్గరికి వచ్చి, పేరుకే మేము రెడ్డి కానీ మాకు చదువుకోవడానికి డబ్బులు లేవు, మా నాన్నకి అరెకరం భూమి, పస్తులుంటాం ఒక రోజు, మా బంధువులు రెడ్లు ఉండొచ్చేపు కానీ మా దగ్గర చదివించరు ఎవరు మమ్మల్ని, మా కార్పొరేషన్లు మాకు పనిచేయట్లేదు, మీరు దీని మీద ఏం మాట్లాడతారు, మీరు ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీల గురించే మాట్లాడతారు, లేదంటే మీరు పుట్టిన కులం కాపు గురించి మాట్లాడతారు, మా గురించి ఎందుకు మాట్లాడరు అని అంటే, రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగపరంగా ఇవ్వబడింది కొన్ని కులాలకి, అది మనం మార్చే పరిస్థితుల్లో లేం. కానీ మరి మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఈ మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ దోచుకోవడానికి ఇంత డబ్బుంది, ఒక ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి 150 కోట్లు ఖర్చు పెట్టేంత డబ్బుంది, కానీ మీకు 1,50,000 15 లక్షలు ఇవ్వడానికి మీ స్కాలర్షిప్లకి డబ్బులు లేవు. దీనికి మీకు మాటిస్తున్నా నేను, అగ్రకులంలో ఉన్న పేదలకి పేద యువతకి నేను రాష్ట్ర బాధ్యత మీరు జనసేన కనుక అప్పగించగలిగితే, యువత మీరు అండగా నిలబడగలిగితే, కులాలకి మతాలకి అతీతంగా నేను మీకు అండగా ఉంటాను. నాకు ఈ మధ్యన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు 1,000 కోట్లు ఆఫర్ చేశారంట, ఎత్తుకుంటా ఉన్నా, నా 1,000 కోట్లు ఎక్కడున్నాయని. పవన్ కళ్యాణ్కి 1,000 కోట్లు ఏం కారణం, 10,000 కోట్లు ఆఫర్ చేసుకుంటుంది బాగుండేది కదా, వింటానికి కూడా బాగుండేది. నిజంగా 1,000 కోట్లు 10,000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలను, నా మూర్ఖులు ఏం మాట్లాడతారు, డబ్బులతో రాగలరా, మీ గుండెల స్థానం సంపాదించగలనా, భావంతో కదా నేను మీకు ఏకమవుతాను. డబ్బులతో 1,000 కోట్లు ఇచ్చారు, అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు, నేను చెప్పు చూపించాను ప్యాకేజీని, అదేదో ఫారెన్ విదేశీ బ్రాండ్ కాదు, అదేదో విదేశీ బ్రాండ్ అనుకుంటా, నేను వేసుకున్న చెప్పులు కాదు, తెనాల్లో ఉంటారు మా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన చేతి స్వయంగా చేసిన చెప్పులే, చాలా గట్టి దెబ్బ కొడుతుంది, ఇంకోసారి పిచ్చి పిచ్చి వాగులు వాగుతాయి. మేము డబ్బులకి ఆశపడను, నేను డబ్బులకి ఆశపడే వ్యక్తిని కాదు, నేను అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడిని తప్ప డబ్బులకి ఆశపడేవాడిని కాదు, నాకు అలాంటి డబ్బు అవసరం లేదు. నేను మీకు చెప్తున్నాను ఈ రోజున, నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ రోజున, ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు, అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాం 20 రోజుల్లో, 5 రోజులు పనిచేస్తే. అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను, కానీ నా యావరేజ్ స్థాయి అది, అది మీరిచ్చిన స్థాయి, మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. డబ్బులు అవసరమేమున్నాయి నాకు, డబ్బులు అవసరమేముంది నాకు, నేను సంపాదించుకోలేను డబ్బులా, నేను చూడని సుఖాలా, అరే ఒంటి పుట భోంచేస్తాం, కడుపు మంట కడుపు ఆకలి పెట్టుకుంటాను దేనికి, నా కడుపు నిండిపోతే మీ బాధలు నేను అర్థం చేసుకోలేనని ఒంటి పుట తింటాను, నేను అర్ధాకలితో ఉంటాను, ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని నేను, కష్టాలు తెలిసిన వాడిని,
ఇంత సంపాదించగలిగే కెపాసిటీ ఉండి నేను ఎందుకున్నాను రాజకీయాల్లో కంటే 1964 నుంచి అందరూ ఒకటే చెప్తున్నారు, పాలన మారాలి, ఒక కులానికే ఉండకూడదు, అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం ఉండాలని అందరూ మాట్లాడేవాళ్లే. దూకు దూకు అనేవాడే కానీ దూకేవాడు ఒక్కడు లేడు, నడిపించేవాడు ఒక్కడు లేడు. నేను దూకేశా ధైర్యంతో, మీరు నన్ను ఓడించేశారు అందరూ. కానీ నాకు బాధ అనిపించట్లా, మీ నమ్మకం నేను సంపాదించుకుంటాం, మీరు గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని నేను పదిలంగా దాచుకుంటాం, మీకు అండగా నేను నిలబడతాం. ముఖ్యంగా అన్ని కులాల్లోని యువతకి మీరు దయచేసి, యువతకి చెప్తున్నాను, కలల ఖనిజాలతో చేసిన యువత మీరు, మీరు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాను? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. మీ కుల నాయకుల్ని అడగండి, నిలదీయండి. మీ కులాల నుంచి నేను బయటికి రమ్మని చెప్పట్లేదు, కానీ మీరు అందరూ పదవులు, కార్పొరేషన్ పదవులు తీసుకొని మా కులానికి మీరేం చేస్తారని మీ కుల నాయకుల్ని మీరు అడగండి. మీరు నాకు గనక అధికారం ఇస్తే మీ కుల నాయకుల చేత పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఫీజు రీఎంబర్స్మెంట్ల కోసం మీరు బాధపడే పరిస్థితి నేను తీసుకురాను. ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం. నేను అలాగే కులం కులం మనం మాట్లాడుకుంటా ఉన్నాం, ఇక్కడున్న పేరు ప్రస్తావించ